మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. ముప్పై ఐదు రోజులుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అయినా సరే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పట్టట్టుగానే ఉంది, కానీ ఏం పుట్టినట్టుగా లేదు. ఈ ముప్పై ఐదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం క్షీణించి బరువు తగ్గటం, డీహైడ్రేషన్కు గురవటం, చర్మవ్యాధి రావటం ఇవన్నీ కూడా జరుగుతుంటే వాళ్ళు కుటుంబ సభ్యులు ఇచ్చే ఆహారంలో ఏదో కల్తీ ఉందనే ఆరోపణ చేస్తున్నారండి. ఎంతటి నీచమైన సంస్కృతి ఈ వైసీపీది అని ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి బాబాయిని గొడ్డలి వేటు, తల్లి చెల్లిని పంపించడం, తల్లి చెల్లి మీద కూడా హత్యాయత్నాలు చేస్తారు వాళ్ళు గ్యారంటీగా. అదే కోవలో మా నాయకుడికి ఏదైనా హాని తల పట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగా మేము బాబు గారిని